తెలంగాణలో బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరినట్లేనా? జనసేనకు ఆఫర్ చేసిన సీట్లు ఎన్ని? జనసేన కోసం కమలనాథులు కుక్కట్పల్లిని త్యాగం చేయబోతున్నారా? తెలంగాణలో టీడీపీ రేసు నుండి తప్పుకున్న నేపథ్యంలో జనసేన బీజేపీ కూటమి ఎంత మేర ప్రభావం చూపగలదు? బీజేపీ బలహీనపడుతున్న సందర్భంలో జనసేనతో పొత్తు లాభం చేకూరుతుందా? సెట్లర్స్ ఓట్లు బీజేపీ జనసేన కూటమికి పడతాయా? తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ రేసు నుంచి తప్పుకోవడంతో త్రిముఖ పోటీ జరగనుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, జనసేన కూటమి బరిలో నిలవనున్నాయి. బీఎస్పీ కూడా పోటీలో ఉన్నప్పటికీ అది నామమాత్రంగానే ఉంటుంది. వామపక్షాలు, కాంగ్రెస్ మధ్య ఇంకా సీట్ల పందారం పూర్తి కాలేదు. అభ్యర్థుల ప్రకటనలో వెనుకబడిన బీజేపీ కూడా నేడో రేపో అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టాలనుకుంటోంది. ఎన్డీఏలో భాగస్వామి అయిన జనసేనతో కలిసి తెలంగాణ ఎన్నికల బరిలో దిగాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీజేపీ జనసేన కూటమి ఎంత ప్రభావం చూపనుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు 9 నుంచి 11 స్థానాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా జనసేన కీలకమైన కూకట్పల్లి సీటు ఆశించడం జరుగుతోందని సమాచారం. గతంలో కూకట్పల్లి మున్సిపాలిటీగా ఉన్నప్పుడు బీజేపీ కైవసం చేసుకున్న సందర్భం ఉంది. కూకట్పల్లిలో సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. జనసేన ఈ స్థానం కోసం పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ అంగీకరించిందని, ఈ మేరకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు నల్గొండ, వరంగల్ జిల్లాలలో జనసేన టికెట్లు ఆశిస్తుంది. ఇప్పటికే 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ జనసేనకు కేటాయించే స్థానాలు మినహా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను నేడు రేపు ప్రకటించనుంది. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేయనుంది. స్టార్ క్యాంపెయినర్ ఎంపీ బండి సంజయ్కి హెలికాప్టర్ ఏర్పాటు చేయనుందని వార్తలు కూడా వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తెలుగుదేశం విరమించుకోవడంతో బీజేపీ జనసేన కూటమికి కలిసి వచ్చే అవకాశంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు బెయిల్ మీద బయటికి రాగానే ఆయనకి సంఘీభావం వ్యక్తం చేసిన పార్టీలకు కృతజ్ఞత తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ పేరును ప్రధానంగా పేర్కొనడంతో తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన బీజేపీ కూటమికి మద్దతు తెలియజేసే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే కనుక జరిగితే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లోని 24 నియోజకవర్గాల్లో కనీసం 15 స్థానాల్లో బీజేపీ జనసేన కూటమి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత తెలంగాణలోని తెలుగుదేశం అభిమానులు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలో జగన్పై విపరీతమైన ద్వేషభావం ఏర్పడింది. జగన్కి కేసీఆర్ సన్నిహితంగా ఉంటాడని నానుడి నెలకొనడంతో తెలంగాణలోని తెలుగుదేశం అభిమానులు, కమ్మ సామాజిక వర్గం ఈసారి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేయనుందని వార్తలు వస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్లోని ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం చంద్రబాబు జైలు నుంచి వచ్చిన సందర్భంలో టీడీపీ శ్రేణులతో కలిసి సంబరాలలో పాల్గొన్నారు. ప్రధానంగా గ్రేటర్ జిల్లాల పరిధిలోని బీఆర్ఎస్ అభ్యర్థులు సెటిలర్స్ను ప్రసన్నం చేసుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి నిమిషంలో జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుని బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ప్రధాని పివి కుమార్తె సురభికి మద్దతు ఇవ్వడంతో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఓటమి చవిచూడడం అందరికీ తెలిసిన విషయమే. నాడు బీజేపీ జనసేనను పక్కన పెట్టడంతోనే బీజేపీ ఓటమి పాలైందని బీజేపీ నేతలు గ్రహించారు. దీంతో తాజా ఎన్నికల్లో జనసేన మద్దతు తప్పనిసరి అని భావించారు. అదీకాక బీజేపీ తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలలో ఎన్నికల రేసులో వెనుకబడింది. వాటిలో ముఖ్యమైంది పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ని తొలగించడం. ఈ క్రమంలో బీజేపీకి జనసేన తప్ప వేరే గత్యంతరం లేదని రాజకీయ పండితులు చెబుతున్న మాట. మరోవైపు కర్ణాటక ఎన్నికలలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. బీజేపీలో చేరాలనుకునేవారు కూడా వేరే పార్టీ వైపు మొగ్గు చూపారు. దీంతో బీజేపీ రేసులో వెనుకబడిందని చెప్పక తప్పదు.
ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకోవడం, తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకోవడం వంటి అంశాలు కలిసి వస్తాయని తెలుస్తోంది. రెండు వేల 2014లో రాష్ట్ర విభజన సందర్భంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ తెలుగుదేశం కూటమి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించింది. ప్రచారం సైతం చేశారు. నాడు తెలుగుదేశంకి 15 స్థానాలు, బీజేపీకి 5 స్థానాలు దక్కాయి. దాదాపు 2 పార్టీలు మరో 15 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచాయి. ఇప్పుడు తెలుగుదేశం కూడా అదే కృతజ్ఞతతో బీజేపీ జనసేన కూటమికి మద్దతు తెలిపితే 30 స్థానాల్లో విజయావకాశాలు మెండుగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు హంగు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అదే జరిగితే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే బిఎల్ సంతోష్ లాంటి నేతలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ ఎన్నికలు తర్వాత ఆంధ్రాలో కూడా జనసేన తెలుగుదేశం కూటమితో బీజేపీ కలవనుందని వార్తలు వస్తున్నాయి. లోకేష్ ఇటీవల అగ్రనేత అమిత్ షాని కలవడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పోటీ నుంచి విరమించుకుందని ప్రకటన వెలువడిన మరుసటి రోజే చంద్రబాబు బెయిల్పై బయటకు రావడం కూడా దీనికి ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు. జనసేన బీజేపీ కలిస్తే, ఆ కూటమికి తెలుగుదేశం మద్దతుదారులు సపోర్ట్ చేస్తే తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు తప్పకపోవచ్చు. తెలంగాణలో బీజేపీ గెలుపు అవకాశాలని ఎప్పుడో వదిలేసుకుంది. హంగు వచ్చేలా చేయడమే కమలం పార్టీ లక్ష్యంగా తెలుస్తోంది. ఎలాగైనా 15 నుంచి 20 సీట్లు గెలిచేందుకు కమలం పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ అంతర్గత సమావేశాల్లో నేతలు చెబుతున్నారు. ఖచ్చితంగా 15 నుంచి 20 సీట్లలో గెలవడానికి తీవ్రంగా శ్రమించండి. అలా గెలవగలిగితే హంగ్ రాకపోయినా బీఆర్ఎస్ కాంగ్రెస్లలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వాన్ని ఉల్టాఫల్టా చేయొచ్చు, తద్వారా అధికార మార్పిడి చేయొచ్చునని సూచిస్తున్నారని సమాచారం. బలం లేని జనరల్ నియోజకవర్గాల్లో కాకుండా కొంతలో కొంత కలిసొచ్చే ఎస్సీ ఎస్టీ స్థానాలపై గురి పెట్టాలంటూ వారు సూచించినట్లు సమాచారం. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ విజయం కోసం శ్రమిస్తున్నాయి. రాను 2 పార్టీల మధ్య ముఖాముఖి పోరు అన్నట్లుగా మారిపోయింది. కాంగ్రెస్ కావాలా బీఆర్ఎస్ కావాలా అన్నట్లుగా రాజకీయం మారుతుండటంతో ఓటర్లు కూడా పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసమే తెలుగుదేశాన్ని పోటీ నుంచి తప్పించిందని, జనసేనతో కలిసి వెళ్తోందని అంటున్నారు. బీజేపీ వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో కానీ టార్గెట్ మాత్రం 20 లోపు సీట్లే పెట్టుకుంది. మరి తెలంగాణ ఓట్లు ఎవరికి పట్టం కడతారన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పై సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న నమ్మకం లేదు. హంగ్ కోసమే బీజేపీ పావులు కదుపుతోంది. అందుకోసం అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటోంది బీజేపీ. మరి బీజేపీ వ్యూహం ఫలిస్తుందా, జనసేన మద్దతుతో తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడుతుందా అన్నది కాలమే తేల్చాలి.